ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. లఖింపూర్ ఖేరీ ఉద్రిక్తతల్లో 4 రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరపాలంటూ ఉత్తరప్రదేశ్కు చెందిన శివకుమార్ త్రిపాఠి, సిఎస్ పాండా అనే న్యాయవాదులు సీజేఐకి లేఖలు రాశారు. వీటిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం లఖింపూర్ ఘటనపై తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయి నివేదిక సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు యూపీ సర్కారు ఆ నివేదికను సమర్పించింది. అయితే ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. సిట్లో ఉన్నవారంతా స్థానిక అధికారులే అని, అలాంటప్పుడు కేసు పురోగతి ఎలా ఉంటుందో అర్థమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.